బ్రేకింగ్ చేస్తున్న బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. దానికి రెమాల్ గా నామకరణం చేశారు. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ ద్వీపం కేపుపరా మధ్య కూడా బంగ్లాదేశ్ ను ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని కూడా తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో అధికంగా రెమాల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. దానికి రెమాల్ గా నామకరణం చేశారు. రెమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ ద్వీప కేపుపరా మధ్య కూడా బంగ్లాదేశ్ ను ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని కూడా తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లో అధికంగా రెమాల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ కొనసాగుతుంది.